అప్పుడు ఈయన సంయుక్త ఆంధ్రాలో ఉన్నాడు, వ్యతిరేకించాడు. వ్యతిరేకించడం కానీ గవర్నమెంట్లో ఉన్నది ప్రధాన ప్రతిపక్షం, పార్లమెంట్లో ఎవరు ఉన్నారు? బీజేపీ ఉన్నాయి. అదే బీజేపీ ఆ రోజు బ్రేక్ లేదు, ఎరగొట్టుకుండా ఉంటే చంద్రబాబు ఎరగొట్టలేడు కదా. ఒకసారి ఒకటి మనం ఆలోచించాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు బీజేపీ అన్యాయం చేసింది, మీరు ఎడగొట్టకండి అని వెంకయ్యనాయుడు మాట్లాడా లేకపోతే నరేంద్ర మోడీ మాట్లాడా ఏం లేదు. ఆ రోజు బీజేపీ కూడా ఆంధ్రాని ఎడగొట్టకండి అని మాట్లాడలేదు, ఎవడో మాట్లాడలేదు. అయ్యాలు ఎడగొట్టారు, రెండు ఇద్దరు ఎడగొట్టారు. కానీ వీడు నరేంద్ర మోడీ చేయను అన్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తాను అన్నాడు, చేస్తాను అన్నాడు కాబట్టి పశ్చిమలో మనకు అన్నం ఉండాలా? ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా నాకు 10 రూపాయలు సాయం చేస్తానంటే అలా వెనకాల వెళ్తాను, కానీ నీకేం ఉండరా అంటే అది వెనకాల వెళ్ళను కదా. అంటే మనం చూసినట్లయితే కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే జగన్ గారికి ఇప్పుడు దాకా పరిపాలన ఇవ్వలేదు, ఆయన ఇంకా అభివృద్ధి పదంగా పరిపాలన చేస్తారేమో అని అనుకుంటున్నారు, ఆయనకు ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. దానికి మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వచ్చు, కాదని ఎవరు అనరు. ఎందుకంటే ఎవరైనా రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరైనా ఎదగవచ్చు, ఎవరైనా సీఎం అవ్వచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అంత అవసరం మనకి. ఇప్పుడు అనుభవంలో లీడర్ కావాలా? అక్కడ కేసీఆర్ ఉన్నాడు, మన స్టేట్ని దూసేందున్నాడు. మనం మన మన ఆంధ్ర నుంచి పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడితే ఆంధ్రాన్ని ఎడగొట్టుకుని పోలేడు. ఆంధ్రాకి మేలు చేయాలా లేకపోతే మద్దతు ఇవ్వాలా లేకపోతే బీజేపీకి మద్దతు ఇస్తాడా? సెంట్రల్లో బీజేపీకి మద్దతు ఇచ్చాడు అంటే మన రాష్ట్రం మీద ఎంత తక్కువ ఉన్నాయి. మిగిలి బడ్జెట్తో రాష్ట్రాన్ని ఎడగొట్టు పట్టిపోయాడు, మళ్ళీ ఆంధ్రా నాశనం అయిపోవాలా? అంతే కదా. అలాగే ఇప్పుడు మన జగన్ గారు కూడా ఏం చేయాడు? ఈయన కూడా ఆయనకే మద్దతు ఇచ్చాడు. అది మద్దతు ఏంటంటే మన ఆంధ్రలో పుట్టి ఆంధ్రలో పెరిగి ఆంధ్రలో చేయమని అవ్వాలనుకున్నవాడు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. అందరూ కలిసి మనకు ప్రత్యేక హోదా తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారితో కలవాల, కలిస్తే నష్టపెట్టి సీఎం చేసుకోవచ్చు, తప్పేం లేదు. రాష్ట్రానికి అవసరం కాబట్టి, రాష్ట్ర ప్రజలకు అవసరం కాబట్టి, రాష్ట్ర ప్రజల కోసమే జరిగే సరే ఈ రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒక తాటి మీద వెళ్తే ఏదైనా మనం సాధించుకుంటాం. సాధించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డితో పార్టీ, చంద్రబాబు నాయుడుతో పార్టీ, పవన్ కళ్యాణ్తో పార్టీ, ఎవరు ముఖ్యమంత్రి అయినా తప్పేం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రజల్ని మాత్రం మోసం చేయకూడదు. ఇప్పుడు చేసేది ఏంటి వాళ్ళు? అది సీఎం అవ్వాలా? ఇక్కడ ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే నేను సీఎం అవ్వాలా, నాకు సీఎం సీట్ కావాలా, రాష్ట్రం ఏమైపోతుంది ఏంటి? చంద్రబాబు నాయుడు ఇది చేస్తున్నాడు, అది చేస్తే తప్పు అంటే ఆ అభివృద్ధి చేయకూడదు. రాజధాని భూములు ఇచ్చుకుంటాడు, అక్కడ భూములు ఇవ్వకుండా ధరలు చేస్తున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు అయ్యాను, భూములు ఇవ్వకపోతే రాజధాని ఎలా వస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. 30,000 ఎకరాలు ఎందుకని ఒకడు అంటాడు? 30,000 ఎకరాలు తీసుకోకపోతే రేపు పొద్దున కావాలంటే ఎవడైనా భూమి ఇస్తాడా? ఎలా నిర్మించుకుంటారు? రేపు పొద్దున విద్యా సంస్థలు కావాల్సి వస్తుంది, 100 ఎకరాలు కావాలా? ఎవడిస్తాడు? రేపు పొద్దున హాస్పిటల్ కావాలా? ఎవడిస్తాడు భూమి? అందుకోసం ముందుగానే ఏం చేస్తారంటే మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో 8 కోట్ల జిల్లాలు ఉన్నారు. 8 కోట్ల జిల్లాలకు సరిపోనా అక్కడ స్ట్రెంత్ ఉండాలి. ఒక హాస్పిటల్ అవనివ్వండి, ఒక విద్యా సంస్థలు అవనివ్వండి, ఒక రాజధాని నిర్మించాలంటే అంత ఉంటే ఏదైనా ఏ కంపెనీ వాళ్ళు బయట నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తారు, కంపెనీలు నిర్మిస్తారు, వాళ్ళు ఆఫీసులు పెట్టుకుంటారు, ఏదైనా టక్మని ఇవ్వడానికి బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది. అందుకని అగ్గిపెట్టలాగా 100 ఎకరాలు చాలా రాజధాని అంటే 4 బిల్డింగ్లు కట్టేసి రాజధాని అసెంబ్లీ పెట్టేసుకోవచ్చు. దాని పెద్ద సమస్య ఉన్న రూమ్లో అమ్మ క్యాబినెట్ మీటింగ్ కట్టేసుకోవచ్చు, 4 బిల్డింగ్లు సరిపోతాయి రాజధానికి. ముందు ఫ్యూచరు ఏ చంద్రబాబు నాయుడు ఈ 30,000 ఎకరాలు తీసుకుని కలకాలం సీఎం ఉండిపోడు కదా. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఉంటే అతను అని మీద వెళ్తాడు ఆ రాజధానిని. పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ అని మీద వెళ్తాడు, ఇంకొక లీడర్ వస్తే పవన్ లీడర్ వస్తాడు. శాశ్వతంగా ఉంటుంది. ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్ కట్టారు, ఎంతమంది ప్రధానమంత్రులు మారారు, ఎంతోమంది మారారు, ఎంతోమంది ఆయన మీద ఉంటున్నారు. ఆ కట్నోడు ఆయన పీల్తలేదు కదా. ముందు ఫస్ట్ ఏంటంటే మనం ఆలోచించేది అది, ప్రతిపక్ష నాయకుడైనా ఇంకొక నాయకుడైనా ప్రజలకు ఉపయోగపడి పని చేస్తే సీఎం మన పార్టీ వేరేనా, అది మనం సపోర్ట్ చేయాలి, అదే నా ఒపీనియన్. సో ఇప్పుడు రాష్ట్రం ఇంకా అభివృద్ధి పదాన్ని ముందుకెళ్లాలంటే మళ్ళీ బాబు గారే సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. ఏ తప్పకుండా చంద్రబాబు నాయుడు ఈసారి సీఎం అయితే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు పునాదులు కట్టి ఉన్నాయండి, సీఎం అవ్వడం జగన్మోహన్ రెడ్డి వస్తాడు
If you like the video, please like us and subscribe. Tollywood Nagar.